జగన్ నాకు వచ్చి చెప్పినా నేను ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మ అందరికి చెప్పండి అమ్మ మనకు ఆపోజిట్ గా ఉండే వాళ్ళు చెప్తున్నాడు జగన్ తో పిల్లలకి ఎక్కువ రావడం లేదని అని అన్నారు నేను అనుకున్నా ఆయన చెప్తే నేను మనసులో అనుకున్నా పిల్లలకు కాదు జగన్ సార్ ఇంటికి కూడా ఎక్కువ రావడం లే ఎందుకు ప్రజల మధ్యలో ఉన్నారు కాబట్టి పిల్లలకే కాదు మా ఇంటికి కూడా రావడం లే ఎక్కువ జగన్ ఎందుకంటే ప్రజల మధ్యలోనే ఉన్నాడు 14 నెలలు పాదయాత్ర చేస్తున్నాడు 14 నెలలు పాదయాత్ర చేస్తున్నాడు జగన్ అన్న ఇంటికి రాకుండా ఒక మనిషికి సాధ్యమయ్యేది కాదు గత 9.5 సంవత్సరాలుగా ఈ కష్టం లేదనుకున్న కష్టం చేస్తున్నారు 16 నెలలు జైల్లో పెట్టినారు 14 నెలలు పాదయాత్ర చేస్తున్నారు ఓదార్పు యాత్ర వారాలు వారాలు నెలలు నెలలు తరబడి చేస్తున్నారు జగన్ అన్న 9.5 సంవత్సరాలుగా అంత కష్టపెట్టినారు జగనన్న కూడా ప్రజల కోసం అంతే కష్టపడినాడు ఎక్కడే కానీ రాజీ పడలేదు ఎక్కడే కానీ ఎంతో భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు నీకు అది చేస్తాం నిన్ను మంత్రి సోనియా గారు చెప్పినారు నిన్ను మంత్రి చేస్తాం ముఖ్యమంత్రిని చేస్తాం ఎన్ని వద్దనుకున్నారు జగనన్న ప్రజలే కావాలి నేను ఇచ్చిన మాట కావాలని మాట కోసం ఎన్ని కష్టాలు పడినాడు మనమంతా మన ఊరిలో మన ఊరు మనిషి జగనన్న మనమంతా జగనన్న నిలబడాలా నిలబడి తాను గుర్తు ఓటేసి అన్నవాళ్ళు చెప్తున్నారు మనం వేసే ప్రతి ఓటు రాష్ట్రానికి మనం చేసే మేలు మన ఎమ్మెల్యే కోసం కాదు మనం చేసేది రాష్ట్రంలో రావాల్సిన మార్పుకు మనం వేసే ఓటు మంది తాను గుర్తుకు ఓటేసి జగనన్నను అవినాశన్నను గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థించి వేడుకుంటామమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా